ఎన్టీఆర్ వైఎస్ఆర్ సక్సెస్ మరి జగన్ మాట ఏంటి రాజకీయాలలో ద్వితీయ గండం ఒకటి ఉంటుంది దానిని సక్సెస్ఫుల్గా దాటితే స్థిరం వస్తుంది అలా రాజకీయాల్లో కూడా సక్సెస్ రేటు పెరుగుతుంది తొలి విజయానికి సార్థకత సమకూరుతుంది దేశంలో రెండుసార్లు వరుసగా లోక్సభ ఎన్నికలలో గెలిచి నరేంద్ర మోడీ తన సత్తా చాటుకున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రాంతీయ పార్టీల అధినేతలలో అప్పట్లో ఎన్టీఆర్ మాత్రమే ద్వితీయ గండాన్ని దాటి ముందుకు వెళ్లారు ఇక ఆయన అల్లుడిగా టీడీపీ అధినేతగా నారా చంద్రబాబు పగ్గాలు తీసుకున్నా ఎప్పుడూ ద్వితీయ గాండం దాటలేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు చంద్రబాబు ఎన్టీఆర్ సాధించిన అధికారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో తాను తీసుకున్నారు ఇక తాను సొంతంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు దానిని ఆయన రెండు వేల నాలుగు ఎన్నికలలో కొనసాగించలేకపోయారు అలా ఆయన ద్వితీయ గండం నుంచి తప్పించుకోలేకపోయారు అంతేకాదు రెండుసార్లు ఉమ్మడి ఏపీలో వాటమిను కూడా చవి చూశారు ఇక రెండు వేల పద్నాలుగులో విభజన ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆయన ఐదేళ్ల పాటు పాలించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళితే ఇంకోసారి ద్వితీయ గండం వికరించింది అలా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో కీలక దశలో ఉన్నప్పుడు కూడా ఈ గండం నుంచి తప్పించుకోలేకపోయారు అదే ఉమ్మడి ఏపీ రెండుగా విభజించాక తెలంగాణలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో తొలిసారి గెలిచారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి గెలిచి ద్వితీయ గండాన్ని అధిగమించి అద్వితీయంగా రెండవసారి సీఎం అయిపోయారు మూడవసారి సీఎం కావడం కోసం ఇప్పుడు కేసీఆర్ ఆయన బృందం కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతోంది ఈ విషయంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయితే ఇక తిరుగులేనట్లే అంతేకాదు సౌత్ ఇండియాలోనే వరుసపెట్టి మూడుసార్లు సీఎం అయిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ఇక ఏపీలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి సీఎం అయిన వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రెడీ అవుతున్నారు ఆయన కళ్ల ముందు ఇప్పుడు ద్వితీయ గండం ఉంది ద్వితీయ గాండాన్ని జగన్ ఎలా దాటుతారు అన్నదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆసక్తిని కలిగించే మరో అంశంగా ఉండబోతోంది ఇక వైఎస్ఆర్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి ఆయన ప్రాంతీయ పార్టీ అధినేత కాకపోయినా కాంగ్రెస్లో ఉంటూ ఉమ్మడి ఏపీ వరకు ఒక ప్రాంతీయ పార్టీ అధినాయకుడిగానే కాంగ్రెస్ నడిపారు అలా వైఎస్ నాయకత్వంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తొలిసారి అధికారులకు వచ్చింది రెండవసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అంటే వైఎస్సార్ తిరిగిలేని ప్రజానాయకుడిగా మారి ఎన్టీఆర్కు ధీటైన నేతగా తెలుగు రాజకీయాల్లో రుజువు చేసుకున్నారన్నమాట ఇక ఆయన కుమారుడిగా ఎన్నో రాజకీయ విజయాలను సాధించిన జగన్ కూడా ఈ అరుదైన ఫీట్ ని సునాయాసంగానే సాధిస్తారని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు నూటికి డెబ్భై నుంచి ఎనభై శాతం ప్రజానికో మరోసారి వైసీపీని అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ మధ్య వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయభేరీ మోగించింది అని అంటున్నారు అదే విజయ పరంపర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ జరిగి తీరుతుందని వైసీపీ నేతల దృఢ విశ్వాసం ఇక జగన్ వరకు చూసుకుంటే ఆయన నూట యాభై ఒకటి వద్ద ఆగిపోవడం లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినదీస్తున్నారు ఈ విధంగా మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకుని స్వీప్ చేయాలన్నది జగన్ పట్టుదలగా ఉంది ఇక్కడ మరికొన్ని విషయాల గురించి చెప్పుకోవాలి రాజకీయ వాతావరణం చూస్తే టీడీపీ జనసేన కూటమి గట్టింది ఇది బలమైన కూటమిగానే ఉంది ఈ రెండు పార్టీలు కలిస్తే విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు అయితే పొత్తులు కొన్నిసార్లు వికటించే అవకాశాలున్నాయి పైగా తమది నెగిటివ్ ఓటు ఫ్యాక్టర్ కాదు పాజిటివ్ ఓట్ ఫ్యాక్టర్ అని వైసీపీ అంటోంది అలా తన పాజిటివ్ ఓటు తమతోనే అని చెబుతోంది ఇక జాతకాల పరంగా చూసుకుంటే జగన్ జాతకం బాగా ఉందని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్లీ గెలిచి తీరుతారని మెజారిటీ ఆధ్యాత్మిక పరులు చెబుతున్నారు జగన్ జాతకంలో మాజీ సీఎం అన్న మాట ఉండదని ఆయన రాజకీయాలలో ఉన్నంతకాలం ఇదే జరుగుతుందని అంటున్న వారు ఉన్నారు సామాజిక అంశాలు తీసుకుంటే ఏపీలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలలో కాపులు కమ్మలు రెడ్లు లీడ్ చేసే స్థితిలో ఉన్నారు మరి వీరిలో ఎవరు ఎవరికి ప్లస్ అవుతారో చూడాల్సి ఉంది వన్ ప్లస్ వన్ టూ అన్నది పొలిటికల్ మ్యాథమెటిక్స్ కాదని అంటున్నారు సో వైసీపీ ధీమా వెనుక ఈ రీజన్ కూడా ఉందని అంటున్నారు